మా దగ్గర సంగారెడ్డిలో అంటే సంగారెడ్డి జిల్లా అనుకోండి కాన్షియన్స్ అనుకోండి ప్రధానంగా ఈ మైనారిటీస్కి సంబంధించి హజ్ ఆఫీస్ హజ్ హౌస్ కూడా మా దగ్గర శాంక్షన్ ఆల్రెడీ అయ్యింది అధ్యక్ష అప్పుడు సీఎం గారు జిల్లా మంత్రి హరీష్ రావు గారు శాంక్షన్ కూడా ఇచ్చారు ఫౌండేషన్ కూడా అయ్యింది అయితే ప్రాబ్లం ఏందంటే ముందు ఫౌండేషన్ అయిన తర్వాత అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ కావడం వల్ల కొంత పెండింగ్ అయ్యింది తర్వాత దాన్ని నాల్సాపడ్డ అనే ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వక్బోర్డ్ జాగా ఉంది అధ్యక్ష అక్కడికి చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో వక్బోర్డ్ సంబంధించిన అధికారులు పంచాయతీరాజ్ సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కూడా దాన్ని ఆ ప్లేస్ చేంజ్ చేశారు కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఈ యొక్క హజ్ హౌస్ పనులు ప్రారంభం అయితేలో కారణం ఏంటంటే అధ్యక్ష అక్కడ గ్రౌండ్ మధ్యలో అంటే మనం అక్కడ దీన్దార్ ఖాన్ ఫంక్షన్ హాల్ అని ఒకటి ఉంది అధ్యక్ష దాని పక్కకే కడితే బాగుంటుంది గ్రౌండ్ మధ్యలో కడితే గ్రౌండ్ అంతా మిగతా మైనార్టీలకు నాల్సాపడ్డ అంటే అధ్యక్ష దాదాపు ఆ ప్రాంతంలో 20-30 వేల మంది మైనార్టీ సోదరులు పాపులేషన్ ఉంటుంది ప్రధానంగా నాల్సాపడ్డ అంటే టోటల్గా అది ఆ వక్బోర్ స్థలం కూడా మైనార్టీ అంటే ఒక దాదాపు 10 వేల మంది నివసించే పట్టణం ఆ ఏరియా నాల్సాపడ్డ అంటే ఓల్డ్ సిటీ తీరది కాబట్టి అధ్యక్ష దయచేసి నేను మీ ద్వారా మా జిల్లా మంత్రి గారికి హరీష్ రావు గారికి అట్లాగే ఈ వక్బోర్డ్కు సంబంధించి మైనార్టీ మినిస్టర్ అవుతున్నారు వాళ్ళకు సంబంధించి వాళ్ళకు మీ ద్వారా కోరుతున్నా ఆ దీన్దార్ ఫంక్షన్ హాల్ పక్కకే ఒక దాన్ని హజ్ హౌస్ కట్టే ఆదేశాలు ఇవ్వాలని అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష కట్టే ఆదేశాలు ఇవ్వాలి మిగతా గ్రౌండ్ని మైండ్ ముస్లిమ్స్ వాడుకునే విధంగా ఉంటుంది కాబట్టి అది అది గమనించాలని తెలియజేస్తూ అట్లాగే అధ్యక్ష ఏదైతే ఈద్గా మా దగ్గర ముస్లింలు రంజాన్కి ప్రార్థన చేస్తారు ఒకటే అన్న కంటిన్యూ ఉంటుంది దానికి కంటిన్యూ అన్న అయిపోయిందన్నా అట్లాగే ఈద్గాకు కూడా కొంత కంపౌండ్ వాళ్ళు కట్టాలని గతంలో మంత్రి హరీష్ రావు గారు మాట ఇచ్చారు దానికి 2 కోట్ల రూపాయలు కేటాయించే విధంగా ఆ ఈద్గాకు కూడా మరి జిల్లా మంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అధ్యక్షుల వారిని కోరుతున్నాను అధ్యక్ష గౌరవ సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు వారి నియోజకవర్గంలోని హజ్ హౌస్ మరియు ఈద్గాకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు సంబంధిత మంత్రి గారికి తెలియజేస్తారు. వెంకటరమణ రెడ్డి గారు.